ఓకే ఇది కూడా మీట్ ద ప్రెస్ ఎందుకంటే కంఠశోష తప్ప ఏం పెద్ద దీనివల్ల ఎవరికి ఏ ఉపయోగం లేదు ఊరికే ఏదో నేను సరదాగా మాట్లాడుకోవడం తప్ప ఎవరు నా ఫ్రెండ్స్ వాళ్ళు ఓ బతికే ఉన్నాడనమాట అనుకోవడానికి బ్రదర్ అనిల్ నా దగ్గర పార్టీ విషయం కానీ ఏమీ ప్రస్తావించలేదు అసలు అతను వచ్చిందే వస్తున్నానని ఫోన్ చేసి చెప్పినప్పుడే చెప్పాడు ఏమనంటే ఇలాగ రాజశేఖర రెడ్డి గారి టైం తర్వాత మళ్ళీ మనం కలవలేదు అంతకుముందు ఆవిడ విజయమ్మ గారు మీటింగ్ పెట్టినప్పుడు కలిశాడు అదే కలవటం రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయాడు కలిసినప్పుడు అడిగాడు రాజమండ్రి వచ్చినప్పుడు రావచ్చా అన్నాడు అదేంటి ఆయన నూరాటం అంటే ఇప్పుడు ఏం రాని చెప్పాడు అవును తిరుగుతున్నాడు పెద్ద పొలిటికల్గా నాతో ఏం డిస్కస్ చేయాలి నాకు బాగా అతను ముందు నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీలో రాజశేఖర రెడ్డి గారు విజయలక్ష్మి గారి తర్వాత ఇతనే కొంచెం నాతో బాగుంటాడు మిగతా వాళ్ళతో పెద్ద పరిచయాలు లేవు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కానీ షర్మిల కానీ చూస్తే గుర్తుపడతారు అంతవరకు తప్ప నా పెద్ద క్లోజ్నెస్ లేదు ఇతను కొంచెం క్లోజ్గా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇవ్వటం శక్తులు పునరేకీకరణ ఇప్పుడు ఎప్పుడు జరుగుతున్నదే కదా ఏం జరుగుతుంది అని ఇప్పుడు 2 ఇయర్స్ ఇంకా ఎలక్షన్ ఉంది టూ ఇయర్లీ మనం ఏం ప్రిడిక్ట్ చేయలేం బట్ అన్ని అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుని వస్తారు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్తారు దింపుతారు మొత్తం అన్ని పట్టుకుని వస్తారు తప్పక ఈసారి రెడ్డి వర్సెస్ కమ్మ అయిపోయింది కదా ఇది ఎప్పుడూ లేదు ఇంతకుముందు 2014 తర్వాత వచ్చిన డెవలప్మెంట్ ఇది డైరెక్ట్గా క్యాస్ట్ వార్ ఏం కొత్తగా వస్తున్నాడు కదా సీట్లు వస్తే మారుతాయి ఉంటుంది పవన్ కళ్యాణ్కి ఎఫెక్ట్ లేకుండా ఎందుకు ఉంటుంది పవన్ కళ్యాణ్ సినిమా స్టారు వెనకాల కమ్యూనిటీ ఉంది డెఫినెట్గా ఉంటుంది ఇంపాక్ట్ లేకుండా ఉండదు ఆ ఇంపాక్ట్ ఎవరికి అడ్వాంటేజ్ ఎవరికి డిసడ్వాంటేజ్ అది ఇంకా తేలదు కదా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అండి ఆయన ఏమి తన ఇష్టం వచ్చినట్టుగా చేద్దామంటే కుదరదు జగన్మోహన్ రెడ్డి గారు అతనే మొత్తం సర్వస్వం చెప్పాను కానీ ఇందాక సోల్ ట్రేడర్ ప్రొప్రైటరీ కన్సర్న్ రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే మొత్తం ఆయనతో పాటు 30 మంది సేల్స్మెన్ ఈయన చీఫ్ సేల్స్మెన్ అంతే ఇక్కడ ఒక్క నిమిషం ఆలోచిస్తే పక్క కౌంటర్ పోతారు